హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. సో మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చిందండి. 995 ఉద్యోగాలని భర్తీ చేస్తూ మనకు గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ అనేది అర్హత ఉంటే చాలన్నమాట, ఇంకేమీ అవసరం లేదు. అది ఏ డిగ్రీ అయినా పర్లేదండి. అంటే మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఇలా ఏదున్నా, తెలుగు మీడియంలో పాస్ అయినా, లేకపోతే ఓపెన్ డిగ్రీ చదివిన్నా, తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. అద్భుతమైన శాలరీ అండి, 80,000 పైగా మనము జీతం అయితే పర్ మంత్ తీసుకోవచ్చు అనమాట అధికారి హోదా ఉద్యోగాలు. సో ఇలాంటి అవకాశాలు అనేవి రేర్గా వస్తూ ఉంటాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు రిక్వెస్ట్ ఏంటి అంటే, సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియోని 10 మందికి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇక మనం వీడియోలో పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకిది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన అధికారిక నోటిఫికేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద అయితే వర్క్ చేస్తుందన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండి. సో నిజంగా ఒక వైట్ కలర్ జాబ్స్ అని చెప్పచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, మనకు టోటల్గా 995 ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో భారీ నోటిఫికేషన్ అండి. ఓపెన్ కేటగిరీ 377 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 129 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ అభ్యర్థులకు 222 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్లకు 134, ఎస్టీ అభ్యర్థులకు 133 పోస్టులు ఉన్నాయండి. చూడండి, ప్రతి కేటగిరీకి కూడా సో 100 సంఖ్యలో జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి సో మీరు ఏ నోటిఫికేషన్ని మిస్ చేసుకున్నా వీటికి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఇక శాలరీ విషయానికి వచ్చిన ఇక్కడ చూడండి, బేసిక్ పే అనేది 44,900 అండి. సో ఇక్కడ మనకు అలవెన్స్లు ఏమేమి వస్తాయి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు ఈ యొక్క బేసిక్ పేతో పాటుగా 44,900, దాంతోపాటు 20,000 రూపాయలు అనేది మనకు కేవలం డిఎన్ఎస్ అలవెన్స్ వస్తుంది అనమాట. అలాగే ఎస్ఎస్సీ అని చెప్పేసి 8,980 వస్తుంది. సో ఇవి కలుపుకుంటేనే మనకు దగ్గర దగ్గర 70,000 చిల్లర అవుతుంది. ఇంకా మనకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 3,600, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎన్పిఎస్ సో 6,280. సో ఇవన్నీ సో మనకు చేతికి 80,000 రూపాయలు అయితే మనము చేరగానే తీసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిన అర్హత ఏంటి అని చూసుకుంటే కేవలం డిగ్రీ అర్హత. సో చాలామంది డిగ్రీలు పాస్ అయ్యారు కదా, తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇక మీ వయసు అనేది మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 27 ఏళ్ళ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. సో కాబట్టి అవి యూజ్ చేసుకోండి మీరు. సో ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాలండి. సో ఆ లింక్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. సో అది యాక్టివేట్ అయిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. సో మనకు ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేస్తారు, మీరు దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అని చూస్తే ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. టైర్ వన్లో మనకు 100 మార్కులు కొడితే ఉంటుంది, 1 గంట సమయం ఇస్తారు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని, జనరల్ స్టడీస్ అని, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ అని, ఇంగ్లీష్ అని, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. మనకు తప్పుగా రాస్తే 1/4 అయితే కట్ అవుతుంది, జాగ్రత్తగా రాయండి. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా టైర్ 2కి అయితే ఎంపిక చేస్తారు. ఇందులో మనకు 1 అవర్ సమయము, 50 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుందండి. సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ పైన ఉంటుంది, ప్రీసెస్ రైటింగ్ పైన ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇక ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట, టైర్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, సో టోటల్గా మనకు ఇక్కడ చూడండి, ఈ 100 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది, 150 మార్కులు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూ 100 మార్కులు, మొత్తంగా 250 మార్కులకి అయితే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు పెడతారండి. సో ఇందులో మీరు గెటర్ అయితే చాలు, ఒక మంచి జీవితం మిక్స్ వస్తుందన్నమాట. సో మనం ఈ ఉద్యోగాలకు 25 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా
మనకు లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, త్వరలోనే యాక్టివేట్ అవుతుంది, నవంబర్ 25న యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు మీకు ఖచ్చితంగా అప్లికేషన్ పార్ట్ వస్తుందండి. సో మీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి, అంటే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్స్ మంచిగా చేసి షేర్ చేయండి వీడియోని. సో అప్పుడు నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో మా నుంచి కూడా మంచి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటాం, బాగానే ఉంది. సో మనం ఫీజు ఎంత పే చేయాలి చూడండి. మనకు ఫీజు అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ 100 రూపాయలు, రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 450 రూపాయలు ఉంది, టోటల్గా 550 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ 450 రూపాయలు అయితే పే చేయాలి. ఓకే, సో ఇక్కడ ఓన్లీ జనరల్ కేటగిరీలో ఉన్న మగవాళ్ళు, ఈడబ్ల్యూఎస్లో ఉన్న మగవాళ్ళు, ఓబీసీ కేటగిరీలో ఉన్న మగవాళ్ళకు ఇక్కడ అదనంగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది యాడ్ అవుతుంది. ఆడవాళ్ళు అయితే 450 రూపాయలు పే చేసి సరిపోతుంది, ఎస్సీ ఎస్టీలు కూడా 450 పే చేసి సరిపోతుంది. కానీ ఇక్కడ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ, సో మగవాళ్ళు మాత్రమే అదనంగా 100 రూపాయలు పే చేయాలి, అంటే వాళ్ళు 550 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో ఇదంతా కూడా మనము ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఇచ్చిన తర్వాత మనం ఆఫ్లైన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో తప్పకుండా అయితే ఈ ఫీజ్ అయితే మనం పే చేయాలి, ఆన్లైన్లో పే చేయండి. సో మనకు లాస్ట్ డేటు డిసెంబర్ 15 అండి, మనకు mhac.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. సో మనం ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో క్లియర్ కదా, సో చాలా చాలా మంచి అవకాశం ఇది, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో నవంబర్ 25న గుర్తుపెట్టుకోండి, సో ఆ రోజు మీకు ఇది స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ పార్ట్. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో 10 మందికి షేర్ చేయండి వీడియోని, వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళు తెలుసుకుంటారు, అప్లై చేసుకుంటారు. ఓకే, సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే ఇంకో వీడియోలో కలుసుకుందాం, ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.